నమస్తే. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయం ప్రకృతి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి, ఈ రెండింటి మధ్య రైతు నలిగిపోతున్నాడు. ఆ సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు రైతుకు సరైన చేయూతనివ్వని కారణంగా వ్యవసాయంలో రైతు ఏటికి ఎదురెదుగుతున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు వ్యవసాయ విధానాలు ఏ విధంగా ఉండాలి, ఇలాంటి అనుకూల విధానాలు ఉంటే రైతుకు ప్రయోజనం అనే విషయాలను మనం ఇవాళ చర్చిద్దాం. మనతో ఉన్నారు వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు రైతు నేస్తం ఎడిటర్గా ఉన్నారు, అదే సమయంలో క్షేత్రస్థాయిలో రైతులతో పనిచేస్తూ వ్యవసాయ శాఖకు మించిన సేవలు ఇవాళ రైతులకు అందిస్తున్నారు. నమస్కారం వెంకటేశ్వరరావు గారు. ఏంటి అసలు ఇప్పుడు మీరు నేరుగా రైతులతో కలిసి పనిచేస్తున్నారు, ప్రభుత్వం చేయని విధంగా కూడా కొన్ని సేవలు రైతులకు అందిస్తున్నారు, ఇంతటి ఇనిషియేటివ్ తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే నేను చదువుకునే రోజులప్పటి నుంచి కూడా నాకు వ్యవసాయం అలాగే పాడి అంటే ఎంతో మొక్కు చూపేవాడిని. మా నాన్నతో పాటు మనం సెలవు రోజుల్లో పొలంకెళ్ళి వాళ్ళు కలుపు తీసే దగ్గర నుంచి పత్తి తీసే కానీ మిరపకాయలు కోసే కానీ నుంచి ఎన్నో పనులు చేశాను. చేస్తూ చేస్తూ ఉద్యోగరీత్యా హైదరాబాద్ రావడం జరిగింది. ఒక ప్రైవేట్ కంపెనీలో చేస్తూ అలాగే తర్వాత సొంతంగా ముద్రణాలయాన్ని ఏర్పాటు చేసి అలా వ్యాపారంలో రంగంలోకి అడుగు వేయడం జరిగింది. అయితే గత 2000-2004 ఆ సంవత్సరంలో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు ఎక్కువ జరిగినాయి. అంటే ఆర్థిక పరిస్థితులు కానీ విపరీతమైన కరువు కాటకాల వల్ల కానీ కుదేలైపోయిన పరిస్థితి ఆత్మహత్యలు ఎక్కువగా జరిగినాయి. ఈ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అంటే నా వంతు ఏదో ఒక చెదురు వదరు ఉండాలి, ఏదో ఒక వాళ్ళకి సపోర్ట్ టెక్నాలజీని అందించాలి అనే ఉద్దేశంతో 2005 రైతు నేస్తం పత్రిక స్థాపించడం జరిగింది. అంటే దాని ద్వారా వ్యవసాయం, దానికి సంబంధించిన అనుబంధ రంగాలంటే పాడి, కోళ్ళు, ఇవన్నిటి గురించి ఇన్ఫర్మేషన్, శాస్త్ర విజ్ఞానాన్ని కొంత అందించడం జరిగింది. మీరు రైతుగా, రైతు కొడుకుగా వ్యవసాయం చేస్తూ ఈ రంగంలోకి నేరుగా అటాచ్మెంట్ పెంచుకున్నారు. అంటే మీ నాన్నగారితో వ్యవసాయం చేస్తున్నప్పటి రోజులకు ప్రస్తుతం రైతు చేస్తున్న వ్యవసాయానికి ఎలాంటి వేరియేషన్ ఉంది? అంటే అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులు ఎలాంటి తేడా గమనించారు మీరు? ఆ రోజుల్లో కుటుంబం మొత్తం వ్యవసాయంలోకి పాల్గొనేవాళ్ళు. అంటే ప్రతి ఒక్కరు తల వంతు పాత్ర వహించేవాళ్ళు. పొద్దున్నే ఇంట్లో అమ్మ నాన్నలు కానీ ఇంట్లో ఆడవాళ్ళు వారి ఇంటి పనులు చేస్తూ మళ్ళీ వంట బార్పు చేస్తూ మళ్ళీ పొలంకి వచ్చి వాళ్ళు పొద్దున్నీ సాయంత్రం వరకు వాళ్ళు వ్యవసాయమైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించేవాళ్ళు. మగవాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ చేసేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు కుటుంబ వ్యవస్థే చిన్నభిన్నమైన పరిస్థితి. ఒక ఫ్యామిలీనే 4 కుటుంబాలుగా విడిపోయి ఈ సమైక జీవనం అనేది చాలా విడిపోయింది. అది పాలకుల వల్ల కావచ్చు, మన గ్రామ వ్యవస్థ, ఈ పార్టీలు ఎక్కువ వచ్చేసేసి మన గ్రామ వ్యవస్థని చిన్నభిన్నం చేశాయి. దానివల్ల కూడా కుటుంబ వ్యవస్థ చిన్నభిన్నం కావడానికి కూడా రాజకీయ పార్టీల ప్రమేయం ఉందంటారు? తప్పకుండా. ఎందుకంటే మనం ఇంతకుముందు గ్రామాల్లో పంచాయతీలు కానీ చాలా బలంగా ఉండేవి, ఒక వ్యక్తితో మొత్తం గ్రామం అంతా కన్సర్న్లు నడిచేది. ఇప్పుడు దాదాపు 20 వచ్చినాయి, రకరకాల పార్టీలతోటి రకరకాల జనాలని మన గ్రామాల్లోనే విడగొట్టి వాళ్ళని వేరుగా పరిపాలన జరుగుతూ ఉంది. అంటే నేను ఇంత కష్టపడుతున్నాను, నా నెక్స్ట్ తరం నా పిల్లలు కూడా మళ్ళీ ఇంకోసారి ఈ వ్యవసాయంలోకి రావద్దనే ఆలోచన రైతుకు వచ్చేసి? తప్పకుండా. ఎందుకంటే రైతు వారి పిల్లల్ని వ్యవసాయంలోకి రాకుండా చేయాలా, నా కష్టం వాళ్ళు పడకూడదు, వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ బాగుండాలనే కోరికనే రైతులు అలవరుస్తున్నారు. అదిగాక రైతు కొడుక్కి పిల్లనిచ్చే పరిస్థితి కూడా ఈ రోజుల్లో చాలా తక్కువైపోయింది. అంటే ఇప్పుడు మరి మీరు నేరుగా రైతులతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, సదస్సులు నిర్వహిస్తున్నారు, అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు, రైతు ఆలోచన విధానంగా ఉంది ఏ విధంగా ఉంది? అంటే మీరు రైతులకు ఎట్లాంటి విషయాల మీద అవగాహన పెంచుతున్నారు? అయితే మేము రైతుకి మన క్షేత్రస్థాయిలో కొంత ట్రైనింగ్ అవగాహన కార్యక్రమాలు మేము గత సంవత్సరం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ అవగాహన కార్యక్రమాల్లో శిక్షణ కార్యక్రమాలు అంటే మనం ఈ రసాయనిక వ్యవసాయాలను వదిలేసి మనం ప్రకృతి వ్యవసాయం అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ ప్రకృతి వ్యవసాయం కానీ పాలేకర విధానాలు అయితే ఇంకా పుకువక కానీ చాలామంది శాస్త్రవేత్తలు రకరకాల భాస్కర్ సావే కావచ్చు, చాలామంది శాస్త్రవేత్తలు డిఫరెంట్ వివిధ రకాలైనటువంటి పద్ధతులని వ్యవసాయ రంగంలో తీసుకొచ్చారు. అంటే రసాయనాలు లేకుండా ఆ పద్ధతుల మీద అవగాహన కల్పించడానికే నేను ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ట్రైనింగ్ సెంటర్కి వచ్చేవాళ్ళు కూడా చాలామంది రసాయనాలు చేసే రైతులే వస్తున్నారు. వాళ్ళని కొంచెం అంటే ఒకసారిగా ఈ రసాయనాలు వేసి మనం ప్రకృతి వ్యవసాయం మార్పు రాకపోవచ్చు, మెల్లగా ఒక 3-4 సంవత్సరాల్లో
కంపల్సరిగా ఈ సేంద్రీయ వ్యవసాయం మార్పు జరుగుద్ది. అంటే సేంద్రీయ వ్యవసాయం ఎందుకు చేయాలంటే మనం రసాయనాల వల్ల విపరీతమైన పెట్టుబడులు చేయడం జరుగుతుంది. ఆ పెట్టుబడులు ముందు పెట్టాలా, బ్యాంకులు సహకరించవు, మనకి రైతుకి పంట రుణాలు కరెక్ట్గా టైంకి ఇవ్వరు. ఒకవేళ ఈ సంవత్సరం పంట నష్టం అయితే ఆ పంట నష్టాన్ని ప్రభుత్వాలు వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని దాన్ని మళ్ళా ప్రభుత్వాలు రైతులకు అందజేసేటప్పటికి మళ్ళీ ఇంకో సంవత్సరం కాలం వస్తుంది. దానివల్ల కూడా రైతులు విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళా వచ్చేటప్పటికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టుబడి ఏ విధంగా సమకూర్చోవాలా, బయటకు వెళ్ళేసి వడ్డీలు తీసుకురావడం, అప్పులు చేయడం, దానివల్ల ఆర్థిక పరిస్థితి, పిల్లల చదువులు, మళ్ళీ వైద్యము, ఎందుకంటే వైద్యము చదువే ఈ రెండింటి మీద విపరీతమైన ఖర్చు పెట్టడం జరిగింది. దానివల్ల కూడా రైతు కుదేలు అవుతున్నాడు. వీటిని మనం పెట్టుబడి తగ్గించడం ఎలా, ఆ పెట్టుబడి లేకుండా, అంటే పెట్టుబడి లేకుండా కాదు, ఒక ఆవు చిన్న మనం పాడి, ఈ రోజుల్లో పాడి లేదు అసలు. ప్రతి గ్రామంలో పాడి చూస్తే చాలా తక్కువ స్థాయిలో పాడి ఉంది. పాల ప్యాకెట్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది, వాటర్ కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పాడి లేకపోయిన ఇల్లు ఎట్లయినా కొంత ఆర్థిక వ్యవస్థ కొంచెం చిన్న భిన్నంగానే ఉంటుంది. పాడి ఉన్నట్టే పొద్దునే పాలు కానీ పెరుగు కానీ ఇవన్నీ మనం కొనుక్కోవాల్సిన పని అవసరం లేదు. ఆ పాలు పెరుగు కూడా మన పట్టణాల నుంచి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్ళారు కాబట్టి మళ్ళీ ఆ పట్టణంలో నుంచి మళ్ళీ తీసుకురావాల్సి వచ్చింది. ఎందుకంటే వలస వెళ్తుంది. ఇప్పుడు ఇక క్రమేణా ఆ మార్పు కొంత రాబోతుంది. ఎందుకంటే మళ్ళీ పట్టణాల నుంచి మళ్ళీ గ్రామాల వైపు మన యువత అడుగులు వేసే పరిస్థితి అయితే ముందు వస్తుందని ఆశిస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు నేరుగా రైతులతో మాట్లాడుతున్నారు, శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు, వ్యవసాయ శాఖ చేయలేని పనిని మీరు ఒక ఇనిషియేటివ్గా తీసుకొని చేస్తున్నారు. అంటే క్షేత్రస్థాయిలో రైతుకు సంబంధించి విస్తరణ సేవలు అనేది ఏ విధంగా అందాలి? అంటే ఇప్పుడు చాలామంది రైతులు ఏంటంటే తన పంటకి ఏదన్నా పురుగు దాడి చేసినా చీడపీడ అంటుకున్నా కూడా ఎరువుల డీలర్ మీద ఆధారపడే పరిస్థితి ఉంది. విస్తరణ సేవలను మనం ఏ మేరకు పెంచాల్సిన అవసరం కనిపిస్తుంది? అయితే గత 2 దశాబ్దాల ముందు రైతులకు వ్యవసాయ శాఖకి చాలా అనుబంధం గట్టిగా ఉండేది, బలంగా ఉండేది. ఒక వ్యవసాయాధికారి గ్రామంలోకి వచ్చారంటే గ్రామస్తులందరూ ఒక చోట చేరి వారికి ఏ సమస్యలు ఉండే వాళ్ళు చెప్పుకోవడం, ఆ గ్రామ అధికారికి వ్యవసాయ అధికారికి చెప్పుకోవడం, వాళ్ళు ఏమి టెక్నాలజీ వస్తుందని చెప్తూ వినేవాళ్ళు ఉన్నారు. అంటే గ్రామాల్లో గ్రూపులుగా విడిపోయేటప్పటికి వాళ్ళు చెప్పేది కూడా వీళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోలేక ఆ తేడా కూడా ఉంటుంది. అదిగాక క్రమేణా వ్యవసాయ అధికారులు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళకపోవడం, వారికి విడమర్చి చెప్పకపోవడం, ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ ఇప్పుడు వచ్చిన ఈ గత 4-5 సంవత్సరాలు వచ్చిన మార్పుల వల్ల అధికారులు కూడా మనం గ్రామాల్లోకి వెళ్ళి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి కొంత రైతులకి ఎడమతి చెప్తున్నారు. రైతులు కూడా అవగాహన పెరిగింది, ఎందుకు మా పొలాలకు వచ్చి మాకు ఎందుకు మాకు ఆ టెక్నాలజీ చెప్పరు, మాకు ఏమేమి పంటలు వేసుకోవాలా. ఈ సర్వీసులు పెరిగినాయి. ఇంతకుముందు గతంలో ఎక్స్టెన్షన్ సర్వీసులు చాలా దారుణంగా ఉండేవి, అసలు ఒక ఏవో కూడా మనం పొలానికి వెళ్ళే దాఖలు అయితే లేవు. ఇప్పుడిప్పుడే గ్రామాల్లోకి వెళ్తున్నారు, రైతులే డిమాండ్ చేస్తున్నారు మీరు మాకు ఎందుకు రారని. దానివల్ల వాళ్ళ వచ్చిన అవగాహన పెరగడం వలన డిమాండ్ అనేది పెరిగింది, డిమాండ్ పెరిగింది. కంపల్సరిగా భవిష్యత్తు రైతుదే రాజ్యం అవుతుంది గ్యారంటీగా. అంటే మీరు ఓన్లీ రైతులతో కలిసి పనిచేయడము, వాళ్ళను కొత్త మార్గం వైపు దిశగా తీసుకెళ్లడమే కాకుండా వాళ్ళకు సన్మానం చేస్తున్నారు, ఈ రంగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలకు సన్మానాలు చేస్తున్నారు, జర్నలిస్టులకు సన్మానాలు చేస్తున్నారు, ఏంటి అంటే రైతులకు నేరుగా అవగాహన కల్పిస్తే సరిపోతుంది కదా, ఇలాంటి సన్మానాల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే మన ఏ ఒక్కరు కూడా మన రాజకీయ నాయకులు కావచ్చు, ఇతరితర రంగాల్లో వారు కావచ్చు, ఆ రంగాల్లో ఉన్న అనుభవజ్ఞులు కానీ వారు చేసే ప్రక్రియలు కానీ వారు చేసే సాధించిన విజయాలు కానీ బయట ప్రపంచానికి తెలియాలి. అంటే మన రైతు ఏదైతే పంటను పండించాడో దాన్ని అధిక దిగుబడులు సాధించాడో ఆ విషయాన్ని ఇతర రైతులు కూడా తెలియాలి, రైతులకు ప్రపంచానికి తెలియాలి. ఆ తెలియాలంటే ఏదో ఒక వారిని ప్రోత్సహించాలి. ఆ ప్రోత్సహించేది ప్రభుత్వాలు చేస్తున్నాయి, ప్రభుత్వాలు చేసిన దాంతోపాటు నేను కూడా నా వ్యక్తిగతంగా కూడా వాళ్ళని రైతుల్ని కొంచెం ప్రోత్సహించాలి, వారికి గుర్తింపు కలిగించాలి. ఆ గుర్తింపుని మిగతా రైతులు కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే రైతుకి చేదోడుగా మన శాస్త్రవేత్తలు ఉంటేనే అది సక్సెస్ చేయగలుగుతాడు రైతు. ఎందుకంటే రైతుకి ఉన్న నా జ్ఞానం తక్కువ, విజ్ఞానం అంటే పొలంలో క్షేత్రస్థాయిలో చేస్తారు కానీ సైంటిఫిక్గా శాస్త్రవేత్త ఉన్న అనుభవం వీళ్ళకి ఉండదు. అందువలన శాస్త్రవేత్త రైతు రెండు కలిస్తేనే ఏదైనా విజయం సాధించవచ్చు. అందువలన శాస్త్రవేత్తలు కూడా వారిని కూడా గుర్తించి వారు వేసే టెక్నాలజీని బయట ప్రపంచం తెలియాలి, వారిని కూడా గుర్తించాలనే ఉద్దేశంతో వాళ్ళని చేయడం, అలాగే ఈ రెండు రైతు ఏది చేస్తాడు శాస్త్రవేత్త ఏది చేస్తాడు దీన్ని మనం బయటికి ప్రపంచాన్ని తెలిసే ఉద్దేశంతో ఎక్స్టెన్షన్ సేవలను కూడా వారిని కూడా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని అలాగే ఈ మూడు కోణాలని బయట ఆవిష్కృతం చేసే మన జర్నలిస్టులు వ్యవసాయ జర్నలిస్టులని వాళ్ళని కూడా గౌరవించుకోవాలతో ఈ 4 రంగాల మీద మనం దృష్టి కేంద్రీకరించి ఈ 4 రంగాల వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం. దానిలో గత 6 సంవత్సరాలుగా మేము కంటిన్యూగా ప్రతి సంవత్సరం మనం ఈ అవార్డులు కానీ ప్రోత్సాహాలు ఇస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వాలు చేస్తున్నాయి,
చేయలేదు అంటలేదు, కాకపోతే మన వంతుగా సాయంగా మనం కూడా చేస్తున్నాం. అది కాకుండా ఒక రైతుని ఇప్పుడు ఏదైతే సినిమాల్లో అవార్డులు ఫంక్షన్లు అలా చేసి రైతులు మన జనం దృష్టి అంతా సినిమా ఫోకస్ మీద ఎక్కువ అవుతుంది, దాన్ని మనం బ్రేక్ చేసి మనం ఒక రైతుని ఒక హీరోగా చేయాలని నా కోరిక, అలాంటి ఫంక్షన్లు చేయాలని నా కోరిక. అంటే ఇప్పుడు మీరు చేస్తున్న యాక్టివిటీ తోటి రైతులు ఒక ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది అనుకోవచ్చా మరి? తప్పకుండా, ఎందుకంటే వాళ్ళల్లో చాలామంది రైతులు మేము ఇచ్చిన ప్రోత్సహించిన రైతులను ఈరోజు ఇంకా చేయాలి, మనం ఇంకా రైతులకి ఇంకా మనం చేసే టెక్నాలజీని కానీ మనం చేసే దిగుబడులు కానీ మిగతా రైతులకు వాళ్ళ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ వల్ల సెల్ ఫోన్లో వచ్చినాయి, ల్యాప్టాప్లో వచ్చినాయి, ఇంటర్నెట్ వచ్చిన వల్ల దానివల్ల యూట్యూబ్లో పెట్టడం, వాళ్ళు చేసిన సక్సెస్ స్టోరీస్ కానీ వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి గుర్తింపు వచ్చిన విషయాలని కానీ బయట ప్రపంచాన్ని తెలుస్తున్నాయి. తెలియడం వల్ల చాలామంది రైతులు కూడా వాళ్ళని అనుసరించి చేయడం జరుగుతూ ఉంది. గత 6 సంవత్సరాలుగా మీరు రైతులకు సన్మానం చేస్తున్నారు, అదే సమయంలో ఒక 10 సంవత్సరాలకు ఒక పత్రిక నడిపిస్తున్నారు, మ్యాగజైన్. అంటే మీ యాక్టివిటీతోని రైతుల్లో ఏ మేరకు అవగాహన పెరిగింది అనుకోవచ్చు? అంటే మిగతా రంగాలు అంటే ఇప్పుడు మన నాన్ ఫార్మింగ్ సెక్టర్లోకి వెళ్తే వాళ్ళు టెక్నాలజీ అందిపుచ్చుకోవడానికి టూల్స్ అనేవి చాలా ఈజీగా ఉన్నాయి, బట్ అగ్రికల్చర్కు అలా లేదు. పైగా అంత రిమోట్ ఏరియా, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఒక సమాచారం ఇచ్చే వాహిక అనేది లేదు. మీ యాక్టివిటీ తోటి ఏ మేరకు అవగాహన పెంచుతున్నారు? మాకు ఒక మేము ఒక వ్యాన్ ఏర్పాటు చేసుకొని ఆ వ్యాన్ ద్వారా ప్రకృతి వ్యవసాయం గురించి, ఆ ప్రకృతి వ్యవసాయం చేసే పద్ధతుల గురించి మేము ఒక మొబైల్ వ్యాన్ తయారు చేసుకోవడం జరిగింది. ఆ మొబైల్ వ్యాన్ ద్వారా ఈ కషాయాలు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, కషాయాలు తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఆకులు ఇవన్నీ మన గడ్డు చెట్లు కానీ పొలం చుట్టుపక్కలే ఉంటాయి ఆకుల్ని, ఆకులన్నీ ఒకసారి తీసుకొని వాళ్ళని ఈ ఆకుల మీద అవగాహన కల్పించడం, దానికి మనం తయారు చేసుకునే విధానాన్ని కానీ మనం ఆ వ్యాన్లోనే మేము డిస్ప్లే స్క్రీన్ ఉంటుంది, దాని ద్వారా వీడియోలు ప్రదర్శించడం, సాయంత్రం పూట రచ్చబండల దగ్గర రైతులను కొంతమందిని పోగు చేసి వాళ్ళతోకి చూపించడం, దీనివల్ల బ్రహ్మాండమైన రెస్పాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మనం ఈ రసాయనిక వ్యవసాయం మానేసి మనం ప్రకృతి వైపు మళ్ళిద్దామనే రైతులు అయితే చాలామంది ముందు ముందు వస్తున్నారు. అదిగాక ఈ పట్టణాల్లో కూడా ఉన్న జనాలు మనం ఏదైతే రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఈ ఆరోగ్యమైన చాలా అవగాహన పెరిగింది, మంచి ఆహారాన్ని తీసుకోవాలి, ఈ రైతులను కూడా ప్రోత్సహించాలి అనే ఉద్దేశం పట్టణ ప్రజలు కూడా కలుగుతూ ఉంది. అంటే ఇప్పుడు మరి ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉంది. అంటే వ్యవసాయంలో నష్టాలకు 2 కారణాలు, 1 ప్రకృతి విపత్తులు, 2 ఏంటంటే ప్రభుత్వ విధానాలు. ప్రకృతి విపత్తులను మనం ఎలాగో ఆపలేం, ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో వర్షం పడి 1-2 చోట్ల మినహాయిస్తే 3 నెలలుగా వర్షం లేదు. సో వేసిన పంటలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఎండిపోతున్నాయి. రైతుకు సపోర్ట్ అనేది అవసరం, అది వాటర్ పరంగా కానీ, సీడ్ పరంగా కానీ, ఇన్సూరెన్స్ పరంగా కానీ, బ్యాంకింగ్ పరంగా కానీ, మార్కెట్ పరంగా కానీ, ఇంకో రంగకం కానీ. ప్రభుత్వ విధానాల మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే మీరు తెలియకుండానే ఒక రకమైన రీసెర్చ్ చేస్తున్నారు దీని మీద, రైతు ఎలా ఉన్నాడు, ప్రభుత్వం ఎలా ఉంది, శాస్త్రవేత్త ఏమంటున్నాడు అనే దాని మీద ఏంటి మీ అబ్జర్వేషన్? అయితే ఇక్కడ మన కేసీఆర్ గారిని అభినందించాలి. ఇక్కడ మనకు కుంటలు గత దాదాపు 40-50 సంవత్సరాల క్రితంలో చాలా కుంటలు ఉండేవి, చెరువులు కానీ ఉండేవి, కొలుసుకట్ చెరువులు ఉండేవి. అంటే ఒక చెరువుకి మధ్యలో ఉన్న విస్తీర్ణాన్ని ఆ మొత్తం ఈ వాటర్ ఫిల్ చేసేది, ఫిల్ చేయడం ఈ వాటర్ని దాన్ని వాళ్ళు యూజ్ చేసుకునేవాళ్ళు. అయితే క్రమేణా కుంటలు మూసిపోవడం, ఆక్రమించుకోవడం ఇవన్నీ జరగడం వల్ల రిపేరింగ్ లేకపోవడం వల్ల కుంటలు మూడిపోయినాయి. వాటిని మిషన్ భగీరథ ద్వారా చాలామంది రైతాంగానికి చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ఎందుకంటే వాటిని ఎత్తిపోయడం కానీ దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆ కార్యక్రమం జరుగుతుంది, చాలా అద్భుతమైన. ఎందుకంటే వర్షం లేకపోయినా కానీ ఆ వర్షం వలన కొంత బోర్లు రీఛార్జ్ అవ్వడం వలన చాలా మంచి కార్యక్రమంగా అది అభినందించవచ్చు. దానితోడు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే రుణాలు కానీ, పంట రుణాలు మాఫీ చేయడం కానీ, ఆ పంట రుణాలు మాఫీలో చాలా అవకతవకలు జరగడం కానీ, రైతులకు సరైన అందకపోవడం కానీ, త్వరగా క్షేత్రస్థాయి క్షేత్రస్థాయిలో డిఫరెంట్గా ఉంటాయి. దాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళి వాళ్ళకి అందించడంలో కొంత గ్యాప్ అయితే ఉంది. అంటే ఇప్పుడు అటుకంటే ముఖ్యంగా మేజర్గా మార్కెటింగ్ విషయంలో కానీ, లేదంటే కరువు వచ్చినప్పుడు ఆదుకోవడంలో కానీ, లేదంటే సరైన బీమా కల్పించడంలో కానీ, అన్నిటికీ మించి మీరు పంట పండించండి, ప్రభుత్వంగా మేమున్నాము, మీకు సపోర్ట్ చేస్తాము, ఈ ఆపద కాలంలో మేము ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఒక భరోసా కనిపించట్లేదు కదా? అయితే మనం ఇక్కడ రైతులకి మార్కెటింగ్లో ప్రభుత్వాలు ఒక మార్కెటింగ్ స్థిరీకరణ నిధి అనేది ఒకటి ఏర్పాటు చేయాలి, మార్కెట్ స్టెబిలైజేషన్ ఫండ్ అనేది. అది ఎప్పుడైనా మార్కెట్లో ధరల వ్యత్యాసం కనుక ఉన్నట్లయితే మరీ దారుణంగా రోడ్డు మీద పడిపోయే పరిస్థితులు మనకి ఇటీవల ఉల్లిపాయలు కావచ్చు, ఆ విషయంలో ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయని అనుకోవచ్చు కదా, ఫెయిల్ అయినాయి అనుకోవాలి. అయితే దాన్ని గత మార్కెట్ గత సీజన్లో
మన ఉల్లిపాయలు ప్రభుత్వం తీసుకొని మార్కెటింగ్ ద్వారా కొంత కొనుగోలు చేసింది. అది కొంతమేరే పనిచేస్తుంది కానీ విస్తృత స్థాయిలో పనిచేయదు. ఎందుకంటే ఉల్లిపాయలు డిమాండ్ ఉన్నప్పుడు ఉల్లిపాయలు పంట వేపిస్తున్నారు, దాన్ని మళ్ళీ కొనుగోలు చేస్తామని భరోసా ఇస్తే కానీ వాళ్ళు పంటలు వేయని పరిస్థితి ఉంటుంది. దాన్ని ప్రభుత్వాలు అట్లా కాకుండా ఒక మార్కెట్ స్థిరీకరణ నిధని చెప్పేసి సపరేట్గా ప్రత్యేకంగా ఫండ్ తీసుకొని ఫండ్ పెట్టి ఆ బడ్జెట్లోనే దాన్ని పెట్టాలి. ఆ బడ్జెట్ పెట్టినట్టయితే కనుక ఎప్పుడైనా ఈ పంటల మార్కెట్ డౌన్ అయినప్పుడు వాటిని కొని వాటిని కనుక గోదాములో ఉంచేసి మళ్ళీ మార్కెట్లోకి పంపించవచ్చు. దానివల్ల మా ప్రభుత్వాలు కూడా ఇన్కమ్ ఉంటుంది. ప్రభుత్వ విధానాలపై వెంకటేశ్వరరావు గారి కామెంట్ ఏంటి? అంటే ఈ మార్కెటింగ్ విషయాన్ని ఒకసారి పక్కన పెడితే ఇన్సూరెన్స్ విషయంలో కానీ రుణాల విషయంలో కానీ అసలు కనీసం పాస్ మార్కులు వచ్చే విధంగా కూడా పనిచేయనట్టు కనిపిస్తున్నాయి ప్రభుత్వాలు. అదే మోడీ గారు ఈ కొత్త స్కీము ఇన్సూరెన్స్ సంబంధించి కొత్త తీసుకొచ్చినప్పటికీ అసలు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడంలో కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కానీ రుణాలకు అటాచ్మెంట్ కల్పించడంలో కానీ అసలు పూర్తిగా ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చు కదా మనం. అంటే అది ఇంకా పూర్తి స్థాయిలో ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు కావట్లేదు. అయితే ప్రభుత్వం పెట్టిన స్కీమ్ ప్రధానమంత్రి యోజన అది బాగానే ఉంది. అయితే ఆ స్కీమ్ని క్షేత్రస్థాయిలో అమలు పరచడానికి అధికారులు కానీ ప్రైవేట్ ఏజెన్సీలు కానీ కొంత శ్రద్ధ వహించట్లేదు. అటు కనుక శ్రద్ధ వహించి కనుక మనం పంటల బీమా కనుక చేసుకున్నట్లయితే మిగతా పంటలకి మీద ఏదైనా విపరీతాలు వచ్చినప్పుడు దాన్ని త్వరితంగా ఆదుకోవాలి. ఎందుకంటే ఎప్పుడో పంట నష్టం జరిగినప్పుడు ఎప్పుడు 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత ఇవ్వడం, దాన్ని పంట కాలం కానీ మండలం వైజ్ కానీ అట్లా సపరేట్ చేయడం, దానివల్ల కూడా ఒక మండలంలో పంట పండినప్పుడు సేమ్ అదే పంట ఎక్కడేసినప్పుడు ఇక్కడ ఇన్సూరెన్స్ ఇవ్వకపోవడం అక్కడ ఇన్సూరెన్స్ ఇవ్వడం అట్లా దానివల్ల వ్యత్యాసాలు చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అట్లా కాకుండా రైతుకి జరిగిన నష్టాన్ని ఇమీడియట్గా దాన్ని కనుక భర్తీ చేసి మనకు బీమా సౌకర్యం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయి అని భరోసా కలిగినప్పుడే రైతు మళ్ళీ మన బీమా చేసుకోవడానికి ముందుకు వస్తాడు. అంటే ఇన్సూరెన్స్ ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒక స్థిరమైన ఆదాయం వస్తుంది, పంట పోయినా కూడా ప్రభుత్వం ద్వారా ఒక పరిహారం వస్తుందనే ఒక నమ్మకం మాత్రం రైతులు కల్పించడంలో మాత్రం ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. అది వాళ్ళకి రైతు అంటే చాలా లోకువ, ఆ రైతు అంటే చాలా చిన్న చూపు చూసే స్థాయి ఉంది ప్రస్తుత స్థాయి. వాళ్ళని మన ఏదైతే ఇతర సంస్థలు ఈ క్రమంలో రైతు ఆలోచన విధానం కూడా మారాలేమో, ప్రతి వాళ్ళు ఎవరొచ్చి ఏదో ఇస్తారనో లేదంటే ఒక కొత్తమైన ఇతర రంగాలను చూసి ఒక ఆర్టిఫిషియల్స్ మెథడ్స్కు అలవాటు పడడము, తన జీవన శైలిలో కూడా కొన్ని మార్పులు రావడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నా ఆబ్జర్వేషన్. అది అంటే ప్రపంచీకరణ వలన అది ఆ మార్పులు ప్రతి ఒక్కళ్ళలో వస్తూనే ఉంటాయి, దాన్ని మనం తప్పుపట్టకూడదు. కానీ రైతు కూడా ప్రేమతో ఇష్టంతో పనిచేయాలి. ఏ పని అయినా సరే మనం చేసిన పని మీద చాలా ఇష్టంగా పనిచేసినప్పుడే ఫలితాలు కూడా ఉంటాయి. అంటే ఈరోజు వచ్చిన టెక్నాలజీ వలన కూడా కొంత మార్పులు వ్యవసాయ రంగం నుంచి ఈ ఇతరితర వ్యాపకాలకు వెళ్ళటం, అంటే క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో మనసు కేంద్రీకరించకపోవడం కూడా కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. రైతులు సంఘటితంగా ఉండాలి, ఒక సంఘంలో ఏర్పడగల గ్రామాల్లో రైతు సంఘాలు ఏర్పరచుకొని ఆ సంఘాల ద్వారా ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ప్రభుత్వాధికారుల దృష్టి కానీ పాలకుల దృష్టి కానీ వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి చేయాలి. లేకపోతే ఏ చిన్న విషయానికి కూడా ఈరోజు మనం ఎదుర్కొనే స్థాయి రైతులకు ఉండట్లేదు. ఎప్పుడైతే వ్యక్తిగతంగా రైతు వెళ్తాడో వాళ్ళ చిన్న చూపు జరుగుతుంది. అది రైతు సంఘాలకు ఏర్పడి ఒక సమూహంగా వెళ్ళినట్టే వాళ్ళు పాలకులు దిగి వస్తారు, అధికారులు దిగి వస్తారు, వాళ్ళకి తక్షణం వారికి పరిహారం అందించడం కానీ ఏ సమస్యమైనా తక్షణం స్పందిస్తారు. అది రైతుల్లో ఎప్పుడైతే ఆ సంఘాలు కనుక ఏర్పడితే అప్పుడే రైతులకి చాలా బాగుంటుందని నా ఆలోచన. 2004లో రైతు ఆత్మహత్యలను చూసి మీరు కలిసిపోయారు, చూసి ఇబ్బంది పడ్డారు. ఏంటి ఈ పరిస్థితి, ఒక మార్పు తీసుకురావాలి, ఇక్కడ ఒక దగ్గర మొదలు పెట్టాలి, రైతు అవగాహన పెంచాలి, మన వంతుగా మనం ఏం చేయగలమని ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. బట్ ఇప్పుడు అదే పరిస్థితి, 2015లో కూడా అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆత్మహత్యల విషయానికి వస్తే దాదాపు ఒకటి అటుటైనా కూడా అంతే స్థాయిలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. బట్ ఏం జరిగినట్టు కూడా కనిపిస్తలేదు. అంటే ప్రభుత్వాల వైఫల్యమా ఏమనుకోవచ్చు మనం? అంటే దీంట్లో మిశ్రమ వైఫల్యాలు ఉంటాయి. రైతు కూడా ఒక ఏక పంట విధానాన్ని కాకుండా మిశ్రమ పంటలు వేసుకున్నట్టయితే ఒక పంట పోయినా ఇంకో పంట మీద ధరలు ఉన్నప్పుడు ఆ పంట మీద ఆదాయం వస్తుంది. మనం ఏక పంటలు వేయటం వల్ల కూడా రైతు చాలా నష్టపోతున్నాడు. మిశ్రమ పంటల విధానాన్ని అధికారులు కూడా క్షేత్రస్థాయిలో వారిని మిశ్రమ పంటల విధానాన్ని ప్రోత్సహించాలా, వారి పంటలు మేము కొంటామనే భరోసా ఇవ్వాలా, మార్కెట్ కల్పిస్తామని భరోసా ఇచ్చినప్పుడు ఈ ఆత్మహత్యలు అనేవి జరగవు. అదే కాకుండా మన రైతులకు వచ్చినప్పటికీ రైతుల్లో చిన్న సన్నకారు చాలామంది రైతులు ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. ఇంకా వాళ్ళకి వచ్చే 4-5 ఎకరాల్లో ఒక పంట ఇస్తే మహా అయితే వాళ్ళకి 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయల లోపు మిగులుతుంది. అది వాళ్ళకి పిల్లల చదువులు కానీ వైద్యం కానీ ఎంత ఇంటి అవసరాలకు కానీ దాదాపు 2 లక్షలు కాదు, దాదాపు 4-5 లక్షలు అయ్యే పరిస్థితి ఉంది. ఏ ఒక్క సంవత్సరం పంట నష్టం వచ్చినా అది ఆర్థిక పరిస్థితి రైతు ఎప్పుడు కూడా
ఏదైనా నష్టం వచ్చినప్పుడు కానీ తట్టుకోలేడు. ఆ తట్టుకోలేని దాన్ని ఆత్మహత్య వైపుకి మళ్తూ ఉంటాడు. దానికి ఆత్మహత్య కొన్ని సంఘాలు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ కొన్ని సంఘాలు బయటకు వచ్చి వారిని ఆత్మస్థైర్యం కల్పిస్తున్నాయి. గత సంవత్సరం నేను చూసుకున్నట్టయితే HMT వాళ్ళు కూడా ఆ కార్యక్రమం కొంత చేపట్టి జరిగింది. ఎందుకంటే రైతులు ఆత్మహత్యలు చేసే స్థాయి నుంచి వాళ్ళని మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత సంఘాల మీద ఉంది, అలాగే ప్రభుత్వాల మీద ఉంది. అలాగే రైతులు కూడా మనం ఒక పంట కాదు, రకరకాల పంటలు వేసుకుంటే మనం వాళ్ళ కూడా అవగాహన ఉండాలి. వాళ్ళు కూడా సమాచారాన్ని తెప్పించుకోవాలా, పుస్తకాలు చదవాలా, ఇంటర్నెట్ చూడాలా, ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయి, టెక్నాలజీ అందిపుచ్చుకోవాలా, ఏదైతే మనం వ్యవసాయ విధానంలో ఏదైతే మార్పులు వస్తున్నాయో వాటిని అన్ని అవగాహన పరుచుకొని దాని ఆ పద్ధతిలో వెళ్ళాలి. కానీ ఏదో మూసపత్తులుగా గతంలో ఒకటే పంట వేద్దాం, మన పత్తి వేద్దాం, మిర్చి వేద్దాం, వరి వేద్దాం అని కాకుండా రకరకాల పంటలు పండించుకున్నట్టయితే ఉన్న కొద్ది పొలంలోనే రకరకాల పంటలు వేసుకోవాలి. అప్పుడే వారికి సమృద్ధిగా ఉంటుంది పంటల మీద. అంటే ఇప్పుడు దాదాపు ఒక రైతులతో కలిసి ఒక 10 ఏళ్ల పాటు ప్రయాణం చేశారు మీరు. రానున్న రోజుల్లో ఇంకా మీ ఉద్దేశాలు ఏంటి, మీ ఫ్యూచర్ ప్రణాళిక ఏంటి? అయితే ఇప్పుడు మేము ఒక ట్రైనింగ్ కళాశాలను ఏర్పాటు చేసాం గుంటూరులో. ఆ ట్రైనింగ్ ద్వారా మనం రసాయనం లేకుండా, పెట్టుబడి లేకుండా ఏ విధంగా ఖర్చు తగ్గించుకొని మనం వ్యవసాయం చేయవచ్చు, పురుగు మందు లేకుండా భూమిని ఏ విధంగా సారవంతం చేసుకోవచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే భూమి ఈ రసాయనాల వల్ల భూమి మొత్తం నిస్సారం అయిపోయింది. ఆ నిస్సారమైన భూమిని సారవంతం ఏ విధంగా చేసుకోవచ్చు, మనం ఒక ఆవు ద్వారా 30 ఎకరాలు చేసుకోవచ్చు అనే పాలెకరాల విధానాన్ని మేము ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాం. అంటే 30 ఎకరాలు కాకపోయినా గత 10 ఎకరాలైనా మన రైతు చేసుకోవచ్చు. ఆవు ద్వారా, ఆవు మూత్రం ద్వారా కానీ, ఆవు పేడ ద్వారా కానీ, జీవామృతం కానీ, జీవామృతం రకరకాల కషాయాలు మనకు దొరికే కషాయాలే, ఎక్కువ మనకు దొరికేటువంటి ఆకులు అలంతోనే మనం కషాయాలు చేసుకోవచ్చు. ఈ కషాయాల ద్వారా మనం పురుగులను అరికట్టవచ్చు, మనం కింద భూమిని ఆచ్ఛాదన చేసుకోవచ్చు ఈ ఆకుల ద్వారా. ఇవన్నీ మన రైతుగానే రైతాయాలు చేసుకోవచ్చు. అంటే రైతు కూడా ఆ వ్యవసాయాన్ని ఆర్గానిక్ కానీ ప్రకృతి వ్యవసాయాన్ని కానీ ఇష్టంగా చేయాలా. ఎందుకంటే ఒక ఆవుని పోషించాలా, ఆవుని ఆవు ద్వారా వచ్చే వ్యర్థాలని మనం భూమిలో ఉపయోగించుకోవాలా. వీటన్నీ చేసుకుంటేనే మనకి మంచి ఫలితం ఉంటుంది. ఆ విధంగా మేము ఈ ట్రైనింగ్ దాదాపు 2000 ఇరు ప్రాంతాల రైతులను దాదాపు 2500 మందికి మేము అవగాహన కల్పించడం జరిగింది. చాలామంది రైతులు ఈ వ్యవసాయాన్ని మేము ఇష్టపడుతున్నాం, మేము చేస్తామనే భరోసా అయితే ఇస్తున్నారు, ఆల్రెడీ చేస్తున్నారు కూడా. 2-3 సంవత్సరాలు పోతే కనుక మనకి సేంద్రీయ వ్యవసాయం పూర్తిగా సేంద్రీయ వ్యవసాయానికి రైతులు మళ్ళినట్టుదే స్పష్టమైన మార్పు అయితే వస్తుంది. ఈ సేంద్రీయ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ నేచురల్ ఫార్మింగ్ కానీ స్పష్టమైన అవగాహనతో రైతులు ముందుకు వెళ్తున్నారు. అది మాత్రం సక్సెస్ అవుతారు, విజయం సాధిస్తారు. ఇంకా రైతులకు ఏ అవసరం వచ్చినా మేము రైతు నేసం ఫౌండేషన్ తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని, అన్ని విధాలా వారికి మా చేతనే మా సాధ్యమైనంత వరకు మేము ప్రతి క్షణం వారి కోసం పాటుపడతామని మాత్రం బలంగా చెప్పగలుగుతాను. ఏ రోజుకైనా రైతుని రాజుని చేయాలా, రైతుని ఒక ప్రతి ఫంక్షన్లో కానీ ప్రతి కార్యక్రమంలో కానీ రైతుని స్టేజీ మీద కూర్చోబెట్టాలా. అంటే ఒక చీఫ్ గెస్ట్గా, ఒక స్పెషల్ గెస్ట్గా రైతుని కూర్చోబెట్టాలా. ధన్యవాదాలు వెంకటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ. మీరు మీ ప్రయత్నం సఫలీకృతం కావాలని, ఒక వ్యక్తిగా కాకుండా మీరు ఒక శక్తిగా పనిచేస్తున్నారు, వ్యవసాయాన్ని పండుగగా చేసే క్రమంలో రైతుకు అండగా నిలబడుతున్నారు. ఇది వెంకటేశ్వరరావు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం. పాలకులకు కమిట్మెంట్ లేని కారణంగానే వ్యవసాయంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయనేది వెంకటేశ్వరరావు గారి విశ్లేషణ. అయితే రైతు కూడా ఏక పంట విధానాన్ని పక్కన పెట్టి రసాయనాల వాడకాన్ని తగ్గించి ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకెళ్లడం ద్వారా ఎక్కువ ఫలితాలు వస్తాయని వారు చెప్తున్నారు. ఇది వాటి నేలతల్లి కార్యక్రమం. నమస్కారం.